ఇక మకర రాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. వీరికి ఏళ్ళు నడిచిన ప్రభావం మకర రాశి వారికి. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏళ్ళు నడుస్తుందో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సంవత్సరం దాని ప్రభావం కొంచెం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతాయి అంటే గురుడు బలంగా ఉన్నాడు, రాహు ధనస్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ గురువు ఇక్కడ తృతీయ వ్యయాధిపతి పాపస్థానం అవటంలో పంచమందు ఉన్నప్పటికీ కూడా అతని యోగాన్ని అంతగా కవర్ చేయలేడు. అయితే ద్వితీయ మందు ధనస్థానంలో ధనాధిపతి ఉండటం వల్ల ఏలియన్స్ అనే ప్రభావం మకర రాశి వారికి కొంత తగ్గుముఖం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కొంత ఆరోగ్యపైన సమస్యలు ఏముండవు, కానీ ఆర్థిక లావాదేవీలు కూడా కొంత సంతృప్తినిస్తాయి. పనులు మాత్రం కొంచెం ఆలస్యంగా పూర్తవుతుంటాయి. దానికి శత్రువులు అడ్డుపడటం, లేకపోతే బంధుమిత్రాదులు అడ్డు రావటం, దానివల్ల ధనవ్యయం జరగటం, దానివల్ల మీ యొక్క ఖ్యాతిని కోల్పోవటం, మీ మీద ఇతరులు నేరారోపణలు చేయటం, నిందలు వేయటం, అటువంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా ఇప్పుడు కూడా ఈ శనికి మనం మంచి చేసుకోవడం గురించి శనివారం రోజున శివుడికి అభిషేకం చేసుకుని 7 శనివారాలు ఈ అభిషేకాన్ని కార్యక్రమాలు చేసుకుంటే కొంత ఉపశమనం పొందారు. మొత్తం మీద గత 5 సంవత్సరాల కంటే ఈ క్రోధినామ సంవత్సరం వాళ్ళకి కొంతమేర అనుకూలంగా ఉంటుంది. అంటే ఎంతవరకు అంటే 60% మాత్రమే అనుకూలంగా ఉంటుంది, మిగిలిన 40% కొంత ఇబ్బందులు తప్పవు.